కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన షాకిర్ హుస్సేన్ ఆర్మీ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కొండచెరియలు విరిగిపడి గత సంవత్సరం మృతి చెందిన విషయం తెలిసిందే. సంవత్సరంన్నర గడుస్తున్న ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబానికి అందలేదని ప్రభుత్వం మాటలు కేవలం హామీలకే పరిమితమయ్యాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆర్మీ జవాన్ షాకిర్ హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం నుండి రావాల్సిన 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ పాల్గొన్నారు. కాగజ్నగర్ పట్టణంలో వీర జవాన్ షాకిర్ హుస్సేన్ గారి ఇంట్లో ఉన్నాం. షాకిర్ హుస్సేన్ గారు డ్యూటీలో మరి లద్దాఖ్లో ఎంకల్ కొరికే చలి ఉండే లద్దాఖ్ రీజన్ ఎక్కడైతే కార్గిల్ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం జరిగిన లద్దాఖ్ రీజన్లో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఈయన శవాన్ని ఇక్కడ కాయాన్ని శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మరి ఆ రోజు కల్వకుంట కవిత గారు తర్వాత అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు తర్వాత స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు వీళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఎందుకంటే వీరు జవాన్ కాబట్టి 25 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని కూడా చెప్పినట్టుగా స్థానికులు చెప్తున్నారు, కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఒక పైస కూడా రాలేదు. వీళ్ళు చాలా పిల్లలు ఇద్దరు చిన్నగా ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా ఫ్యామిలీ కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉంది. మరి దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా చాలా విషాదకరమైన విషయం. సో ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము బహుజన సమాజ పార్టీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇలా యుద్ధంలో చనిపోయిన కొన్ని కుటుంబాలకు కోట్లాది రూపాయలు ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఒక మైనారిటీ వర్గానికి చెందిన ఒక వీర జవాన్ చనిపోయినప్పుడు ఇంకొకలా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పుడైనా కూడా మీ స్థానిక అధికారులను ఆదేశించి అర్జెంటుగా ఈ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి పిల్లలను ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరం సరిపడుతుంది.